నమస్తే సార్, నేను మండల కోఆర్డినేటర్ పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా. నమస్కారం సార్. నమస్తే సార్. సారు మన వినయ క్రాప్ వాడారు, మన అగ్రిఫీల్డ్లో వినయ క్రాప్ అని ఉంది, ఆ వినయ క్రాప్ సార్ వాడారు. వాడిన తర్వాత సార్ ఏ విధంగా రిజల్ట్ వచ్చిందనేది సార్ మనకు చెప్తారు. చింతపంట పంచాయతీ నుంచి సార్ మాట్లాడతారు. చెప్పండి సార్, మీరు ఎలా వాడారు ఈ పంట? సార్, ఇది ఫస్ట్ దీని గురించి అయితే నాకు తెలియదు, నాటేస్తాను మాట. నాకు వెంకటేష్ సారు కొంచెం పరిచయం అయినారు. సార్ చెప్పారు అగ్రిఫీల్డ్ ఫ్రెండ్ అని ఉంది సార్, దాన్ని వాడండి, రిజల్ట్ మళ్ళీ చూడండి అని చెప్పారు. ఫస్ట్ నాటిన తర్వాత ఒక నెలకు వేసాం. ఫస్ట్ రెండు మొత్తం రెండు ప్యాకెట్ ఇస్తారు. ప్యాకెట్ వన్ వచ్చి నాటిన తర్వాత ఒక 20 రోజులకు దాన్ని స్ప్రే చేసాము. తర్వాత వచ్చి ఒక అది సెకండ్ ప్యాకెట్ వచ్చి తర్వాత 20 రోజులు స్ప్రే చేసాము. రిజల్ట్ అయితే బాగుంది. పక్కన ఉండే దానికైతే వేయలేదు, దీనికైతే దాన్ని అప్లై చేసాము. ఎన్ని అయితే కొంచెం జంపుగా వచ్చింది దాని మీద. తర్వాత కంకులు మీరు చెప్పారు కదా, అయితే కంకులు వచ్చాయని చెప్పారు, కంకులు ఇవి ఎన్ని వచ్చినాయి సార్? ఒక్కొక్క ముందు దానికంటే యాక్చువల్గా మేము ఇంతకుముందు గమనించింది ఏమంటే, మామూలుగా 180 వస్తుంది ఒక కంకు, ఎన్నో ఒక కంకుకు 180 గింజలు వస్తుంది. ఇదేమంటే 260-270 గింజలు వచ్చింది సార్. నేను ఫోన్ చేశాను, రిజల్ట్ అయితే బాగుంది. ఓకే. తర్వాత సార్, ఇది మీరు రెండో ప్యాకెట్ ఎప్పుడు వాడారు సార్? ఇది రెండో ప్యాకెట్ ముందు నాటిన తర్వాత. ఫస్ట్ 25 రోజులకు ఫస్ట్ ప్యాకెట్ వాడాను సార్, దాని తర్వాత 20 రోజులకు వాడారు. రిజల్ట్ అయితే బాగుంది అంటారు? బాగుంది, రిజల్ట్ ముందు బాగుంది, ముందు కంటే రిజల్ట్ బాగుంది సార్. ఇప్పుడు ఇది వేయని పంట కదా సార్, ఇది వేయండి, ఉపయోగించింది అంటారు, దానికంటే ఇది బాగుంది అంటారు. ఓకే సార్, మీరు ఈ పంటను వాడినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా మీ గ్రామంలో కూడా అందరికీ మీరు పరిచయం చేయాలని తెలియజేస్తున్నారు సార్. ధన్యవాదాలు.